తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిరుమలకు వచ్చే అర్హత లేదని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ బుధవారం తిరుపతిలో అన్నారు. జగన్ పర్యటనను భక్తులు, పీఠాధిపతులు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి దేవుడిపైన నమ్మకం లేని అన్య మతస్థుడు జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే 28న తిరుమలకు వస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు. తిరుమల పర్యటనకు వస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ అలా కాకుండా మళ్ళా తిరుపతికి వచ్చి రెచ్చగొట్టే విధంగా, ప్రజల్ని భక్తుల్ని రెచ్చగొట్టే విధంగా ఈ తిరుపతిలో అడుగు పెడితే తిరుపతిలో ఉన్న స్థానికులు ఎవరు కూడా ఉపేక్షించరు, సహించరని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తాము. ఎందుకంటే తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా స్థానికులైన మా అందరిపైన ఉంటుంది. కాబట్టి నువ్వు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం రేపు 28వ తేదీ వచ్చి, ఎందుకంటే 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు, 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలను సమర్పించేదానికి ఆయన వస్తూ ఉన్నారు. 1వ తారీఖు ఆయన నడిచిపోయి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే అపచారం జరిగిందో మమ్మల్ని మన్నించు స్వామి అని ఎవరో చేసిన తప్పులకి మేము ప్రాయశ్చిత్త దీన్ని జరుపుకునేదానికి మేము ముందుకొస్తూ ఉంటే నువ్వు ప్రజల్ని భక్తుల్ని రెచ్చగొట్టి మళ్లీ రాజకీయంగా ఈ రాష్ట్రంలో పునాది వేసుకునేదానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, కరెక్ట్ కాదు ఇది. తిరుపతిలో నువ్వు ప్రవేశిస్తే మటుకు ఇక్కడున్న భక్తులు గాని, దేశంలో రాష్ట్రంలో ఉన్న భక్తులు గాని నిన్ను తిరుపతిలోకి రానివ్వమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా చెప్పడం వల్ల తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి నువ్వు ఈ తిరుపతిలో అడుగు పెట్టడానికి వీల్లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మనమందరూ కూడా ఆ రోజు కానీ ఆయన అక్కడ కాదని ప్రవేశిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాలు చేసి గో బ్యాక్ జగన్ అనే విధంగా నినాదాలు ఇవ్వాల్సిందిగా కూడా ఈ నుంచి అతన్ని తిరుపతిలో అడుగు పెట్టనీకుండా చేయాలని కూడా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ దేవాలయంలో కూడా మీరుపై పూజలు నిర్వహించేదానికి కూడా మీరు అనర్హులు, మీరు చేసిన తప్పు క్షమించడానికి తప్పు, స్వామివారి లడ్డుతో మీరు ఈ విధంగా కోట్లాది రూపాయలు దండుకొని ఈరోజు కదులమ్మా అని చెప్పి మీరు మళ్లీ దానికోసం రాజకీయ లబ్ధి కోసం మీరు ప్రయత్నిస్తామన్నారంటే ఆ దేవుని దీంట్లో చూపులో మీరు తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి పోకడలు తిరుపతి పవిత్రతను భంగం కలిగించే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ శ్రేణులు గాని ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎక్కడికక్కడ శ్రీవారి భక్తులు మిమ్మల్ని ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, తిరుపతిలో అనేక కార్యక్రమాలు ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు కానీ ప్రతి నిత్యం కూడా తిరుగుతున్నారు. గతంలో సుగుణమ్మ కావచ్చు, నేను కావచ్చు, ఎన్నో కార్యక్రమాల కోసం ఏ విధంగా మీ అందరి వద్ద ప్రభుత్వం ఉండని రోజులు ప్రజల మధ్య ఉన్నారు. ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజల కోసం పోరాటాలు చేశాం ఈ తిరుపతిలో. కానీ వైసీపీ శ్రేణులు టీడీఆర్ బాండ్ రూపంలో 1 కోటి రూపాయలు దండుకున్నారు. అదేవిధంగా స్వామివారి టికెట్లు అమ్ముకొని 1 కోటి రూపాయలు దోచుకున్న చరిత్ర ఈరోజు తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులకు దక్కుతుందని కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మనమందరూ కూడా ఏదైతే నీతికి, నిజాయితీకి, నిబద్దతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేసి గెలిపించారో దానికి ప్రజల యొక్క భాగస్వామ్యం, ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ 100 రోజుల పరిపాలన కూడా అదేవిధంగా కొనసాగిందని కూడా మీ ముందుకొచ్చి ఈ 100 రోజులు మేము ఈ కార్యక్రమాలు చేశామని ధైర్యంగా మీ ముందుంచి చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏవైతే దీపావళికి మీ ప్రతి ఇంటికి కూడా సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుపోతా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పేదానికి ఇక్కడ వచ్చాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిన్న అన్నా క్యాంటీన్లు, మనకున్న అన్నా క్యాంటీన్లు అన్ని కూడా దీపోత్సవం చేయడం జరిగింది. 5 రూపాయలకే అలా పేదలందరికీ కూడా భోజన వసతి గాని అదేవిధంగా టిఫిన్ గాని ఇచ్చే కార్యక్రమం. మీ ఇంటి పక్కనే సిమ్స్ హాస్పిటల్ ఎదురుకుండా మొన్నే కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రజల కోసం ప్రజలను ఆకలి తీర్చే దిశగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్లీ ఈ యొక్క వైసీపీ శ్రేణులు దురాగతాలకు పాల్పడుతూ మళ్ళా ముందుకొస్తూ ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.